మీరు అభిషేకాలు చేసేస్తున్నారు మీ మీ హీరోలకి, దేవుడు అంటారు, మళ్ళీ పాలాభిషేకాలు చేసేస్తారు, డబ్బులతో దండలేసేస్తారు, ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే డబ్బులతో డాన్సులు వేస్తారు. ఈరోజు మీ హీరోల్ని మీరు ప్రశ్నించండి, ఏం మాట్లాడుతున్నారు? హీరోలు హీరోయిన్ల గురించి కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్టులు గారు గురించి కానివ్వండి. ఒక కోటు, ఒక సినిమాలో చూశాను, ఒక కోటు తీస్తే అబ్బాయి నిండా బొక్కలే ఉంటాయి. అలాగా సినిమా ఇండస్ట్రీలో కోట్లు వేసుకున్న పెద్ద మనుషుల వెనకాల మాలాంటి అణగారిపోయిన జీవితాలు కూడా చాలా ఉన్నాయి. మేము ఇంత ఏడుస్తుంటే మీరు ఇంకా కోట్లు కోట్లు తీసుకుని ఏం సుఖపడతారండి? ఏ షుగర్ వచ్చి పోరా? ఇంకొకటి, శ్రీవాణక్ అంటున్నారు వాళ్ళకు వచ్చేది షుగర్ కాదు వేరే జబ్బులు అని చెప్పి. సరే, మీరు చేసే వ్యాపారం, మీరు తీసుకునే ప్రతి రూపాయి మా తెలుగు వాళ్ళకు మాత్రమే చెందాలి. ఇక నుంచి మీరు ఒకవేళ తీసుకున్నా కూడా 70-30 రేషియోలో తీసుకోవాలి. ఇప్పుడే నేను చెప్పే డైరెక్టర్కి ప్రొడ్యూసర్స్కి నేను చెప్పే మేము ఇచ్చే పిలుపు ఏంటంటే, ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. ఫ్యూచర్లో మీ షూటింగ్ల మీద తెగబడిపోయి మా స్త్రీశక్తి అంటే ఏంటో చూపించాల్సిన రోజులు వస్తాయి. ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి, ముందే చెప్తున్నాం. అలాగే మన ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్జెండర్స్ పరిస్థితి ఎంత దీనాది దీన అవస్థలో ఉందో, ఎంతో మంది ముందుకొచ్చి వాళ్ళని బాగు చేయాలనుకుంటున్నారు. అందులో చంద్రముఖి గారు కానివ్వండి, రచన గారు కానివ్వండి, ఇంకా ఆ మేడం, వీళ్ళందరూ ముందుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఎంత ట్రై చేసినా ఇంకా వెనకబాటుతనం అక్కడ అలాగే ఉండిపోయింది. సో నేనేమని చెప్తానంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయండి, టెక్నికల్గా ఇన్వాల్వ్ చేయండి, మేకప్స్ నేర్పించండి, యాక్టింగ్ నేర్పించండి, యాక్టర్స్ చేయండి. కర్పూరం వేదంలో ఎంత బాగా చేశారండి ఆవిడ. సో ఇంకా చాలా క్యారెక్టర్స్ రాయొచ్చు, పోనీ మీరు ఫన్ చేయండి, ఫన్ క్రియేట్ చేయండి, వాళ్ళని కామెడియన్స్గా తీసుకోండి, లేదంటే ఒక ఏదో ఒక క్యారెక్టర్ రాయొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక నుంచి షూటింగ్లు చేసేటప్పుడు అమ్మాయిల్ని చాలా రెస్పెక్ట్ చేయండి. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడొద్దు, అది ఇది అని మాట్లాడొద్దు. ఇంకొకసారి ఏదైనా చిన్న కంప్లైంట్ వచ్చిందో మీ సినిమా బయటకు కూడా రానివ్వం, బ్యాన్ అయిపోతుంది. ఇప్పుడు హీరోలు ఎవరు, హీరోలు ఎవరు ఇప్పుడు మీకు, హీరోలు అందరూ ఎక్కడున్నారు? లేరు, మీ హీరోలు ఎక్కడ పారిపోయారు. సో జీరోలు అయిపోయారు మీ హీరోలు. ఈరోజు బయటకు వచ్చి మాట్లాడిన ఏ హీరో అయినా జీరోనే. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే, ప్రతి ఒక్కడూ ఎక్కడో చోట మెసేజ్ పెట్టే ఉంటాడు, ఎక్కడ నాది, నేను ఇప్పుడు మాట్లాడితే నాది బయటకు వస్తుందో అనే భయంతో ఎవడు బయటికి రావట్లేదు. ఈరోజు ఇక్కడ న్యాయం జరుగుతుందని, కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఈ పోరాటం ఇంకా ఉధృతం అవుతుంది, మా పోరాటాన్ని ఇంత మంచిగా ప్రోత్సహిస్తున్నాం.